हेलो एव्रीवन ना पेर सुदर्शन नैन ईसीसी सर्टिफाइड क्रिकेट कोच नीचे फ्रंट फुट डिफेंस एला आड़ा चूपे बोतना अं फ्रंट फुट डिफेंस एला आड़ा तेजोबे मुझे दाखी कोई इंपॉर्टेंट पॉइंट्स उ पॉइंट्स इनको एक्सप्लेन एपड़ती लांग इनिंग्स आड़को एग्जांपल टेस्ट मैच आड़ो लेको वन डे फॉर्मेट आड़ो सो अब मन लांग इनिंग्स आड़े मन की पर्फेक्ट डिफेंस वी उ ఎప్పుడైనా చూసుకోండి ఒక క్వాలిటీ బౌలర్ వచ్చేసి ఎప్పుడైనా కానీ గుడ్ లెంత్ ఓవర్ పిచ్ మధ్యలో షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ మధ్యలో వేయడానికి ట్రై చేస్తారన్నమాట సో ఒకవేళ మనకు పర్ఫెక్ట్ డిఫెన్స్ లేదనుకోండి మనము అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అదే మీరు నార్మల్ బిలో యావరేజ్ బౌలర్స్ నార్మల్ బౌలర్స్ వచ్చినా అనుకోండి వాళ్ళు లైన్ అండ్ లెంత్ అక్కడ ఇక్కడ వేసంటే ఓవర్ పిచ్ షార్ట్ బాల్స్ వేస్తారు సో వాళ్ళకి పర్ఫెక్ట్ డిఫెన్స్ లేకపోయినా కానీ మనం మేనేజ్ చేయగలుగుతాం కానీ ఒక మంచి బౌలర్ వచ్చినప్పుడు మాత్రము అతను గుడ్ లెంత్ వేయడానికి ట్రై చేస్తారు కాబట్టి సో మనం గుడ్ లెంత్ బాల్ కి మనము ప్రిపేర్ అయి ఉండాలి ఒకసారి మనం ఇంటర్నేషనల్ మ్యాచెస్ ని అనలైజ్ చేస్తే 90% ఆఫ్ ద బ్యాట్స్మెన్ గుడ్ లెంత్ ఆర్ గుడ్ లెంత్ ఓవర్ పిచ్ పట్ట బాల్స్ కే అవుట్ అవడం జరుగుతుంది సో ఒక బౌలర్ కి గుడ్ లెంత్ బాల్ అనేది ఒక వెపన్ లాగా అన్నమాట అంటే ఈక్వల్ టు వికెట్ టేకింగ్ డెలివరీ అన్నమాట సో ఎప్పుడైతే బౌలర్ అతని వెపన్ వికెట్ టేకింగ్ డెలివరీ ఏదైతే గుడ్ లెంత్ బాల్ ఉందో అదే అతను మన పైన ఎగ్జిక్యూట్ చేస్తాడో సో అదే విధంగా మనము అతన్ని కౌంటర్ చేయాలంటే మనకి పర్ఫెక్ట్ డిఫెన్స్ ఉంటేనే మనం దాన్ని కౌంటర్ చేయగలుగుతాం అంటే వికెట్ పైన ఉంటే మనం దాన్ని ఆపడం బయట ఉంటే వదిలేయడం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఆపే బాల్ తెలిస్తే కొట్టే బాల్ ఆటోమేటిక్ తెలిసిపోతుందన్నమాట సో ఇలా మీకు ఇందులో పర్ఫెక్షన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే నెట్స్ లో మీ ఫ్రెండ్ నో లేకపోతే మీ కోచ్ ని ఎవరినో ఒకరిని తీసుకెళ్ళండి నాకింగ్ అంటారన్నమాట ఇలా అండర్ ఆర్మ్ లేకపోతే అప్పర్ ఆర్మ్ వేసుకొని ఒక డే లో ఒక 1000 బాల్స్ లేకపోతే 500 బాల్స్ ఆడుతూ ఉండండి గుడ్ లెంత్ ఆర్ గుడ్ లెంత్ పిచ్ ఓవర్ పిచ్ మధ్యలో లేకపోతే గుడ్ లెంత్ కొంచెం బయట మీరు బాల్స్ ఆడుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా అంటే ఏ బాల్ ఆపాలి ఏ బాల్ కొట్టాలి మనం పర్ఫెక్ట్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేయాలంటే ఫస్ట్ మనకి బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియాలి దాని తర్వాత పర్ఫెక్ట్ నీట్ స్టాండ్స్ ఉండాలి అదే విధంగా బ్యాక్ లిఫ్ట్ కూడా మనకు ఉండాలి సో నేను ఆల్రెడీ ఈ 3 టాపిక్స్ పైన వీడియో చేశా కావాలంటే నేను మీ గురించి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తా ఒకసారి చెక్ చేయండి నేను మీకు ఇప్పుడు ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఎలా ఆడాలో చూపించబోతున్నాను మనం ఏ బాల్ ని ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడతామంటే ఏదైతే బాల్ గుడ్ లెంత్ లో పడతదో దాన్ని మనం ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడతాం అన్నమాట గుడ్ లెంత్ అంటే ఏంటంటే చూడండి నేను చెప్తా గుడ్ లెంత్ ఏరియా అంటే ఏ ఏరియానో చూపిస్తా చూడండి ఇక్కడ మనకి వికెట్ ఉంది కదా ఈ వికెట్ నుండి మీ ఏదైతే లాస్ట్ ఫీట్ ఉందో అక్కడ ఎగ్జాక్ట్ స్టార్టింగ్ నుండి ఉండాలి ఇక్కడ నుండి 5 టు 6 స్టెప్స్ తీసుకోండి నార్మల్ వాక్ చేయండి ఇక్కడ నుంచి కౌంట్ చేయండి ఇది 1 అని 1 2 3 4 5 6 సో ఏదైతే 5 నుండి 6 స్టెప్ మధ్యలో మనకి గుడ్ లెంత్ ఏరియా అనేది ఉంటుంది ఒకవేళ మీరు చిన్నోళ్ళు ఉంటాయి అంటే 10 అట్లా ఉంటే మీరు చిన్న ఉంటాయి అడుగులు మీరు ఇంకొక స్టెప్ పెద్దగానే తీసుకోండి సో ఇందాక 6 స్టెప్స్ తీసుకున్నా కదా ఆ 6 స్టెప్స్ నాకు ఇక్కడ వచ్చాయి సో ఇక్కడ నేను 4 కోన్స్ పెట్టుకున్నా సో దీని గుడ్ లెంత్ ఏరియా అంటారన్నమాట ఒకసారి చూసుకోండి ఎంత డిస్టెన్స్ ఉందో దానికంటే 2 స్టెప్పులు ముందుకు వచ్చినాం అనుకోండి దాన్ని ఓవర్ పిచ్ అంటారన్నమాట సో ఎప్పుడైతే మన గుడ్ లెంత్ ఏరియాలో పడుతుందో దాన్ని మనము పర్ఫెక్ట్ డిఫెన్స్ చేస్తామన్నమాట పర్ఫెక్ట్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ చేయాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మన గ్రిప్ వచ్చేసి వి షేప్ లో ఉండాలి రైట్ హ్యాండ్ కూడా వి షేప్ లో ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ కూడా వి షేప్ లో ఉండాలి సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి స్టాండ్స్ మనకి నీట్ గా ఫ్రంట్ ఫుట్ అండ్ బ్యాక్ ఫుట్ మూవే స్టాండ్స్ ఉండాలి కంఫర్టబుల్ స్టాండ్స్ ఉండాలి అండ్ థర్డ్ వచ్చేసి మన బ్యాక్ లిఫ్ట్ ఇప్పుడు మన ఫోర్త్ వచ్చేసి హెడ్ ఎప్పుడైనా స్టడీగా స్టేబుల్ గా ఉండాలి అండ్ ఎప్పుడైనా బాల్ ని రైట్ అయితే చూడాలి ఒకవేళ మీ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటాయి అదే మీరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారనుకోండి లెఫ్ట్ ఐ తోని బౌలర్ ని చూడాలండి అండ్ ఎప్పుడైనా కానీ హెడ్ స్టేబుల్ గా ఉండాలి అండ్ ఎప్పుడైనా ఎల్బో వచ్చేసి బౌలర్ కే ఫేస్ చేయాలి ఒకవేళ బౌలర్ రోవర్ నుంచి చేస్తే కొంచెం ఇటు అదే రౌండ్ నుంచి చేస్తే కొంచెం ఇటు నేను మీకు ఇప్పుడు డిఫెన్స్ ఎలా ఆడాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ట్యాప్ చేయండి సెకండ్ స్టెప్ రెడీ టు ఫేస్ ద బాల్ అన్నమాట అంటే అలర్ట్ ఉండాలి ఇదే పాయింట్ అలర్ట్ ఉండాలి థర్డ్ స్టెప్ ఏంటంటే బ్యాక్ లిఫ్ట్ ఎప్పుడు పెట్టాలంటే బౌలర్ ఎప్పుడైతే వచ్చి వికెట్ దగ్గర జంప్ చేస్తాడో అప్పుడు మన థర్డ్ స్టెప్ ఇలా బ్యాట్ ని వెనకాల తీసుకెళ్ళాలి ఫోర్త్ వచ్చేసి ఏంటంటే బాల్ ఒకవేళ అతను స్ట్రైట్ వేస్తే స్ట్రైట్ కాల్ తీయడము ఆఫ్ స్టంప్ లో వేస్తే ఆఫ్ స్టంప్ లో కాల్ తీయడము ఇది ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ బౌలర్ స్ట్రైట్ వేసాడు స్ట్రైట్ కాల్ తీసాం ఫోర్త్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ డిఫెన్స్ ఒకవేళ ఆఫ్ స్టంప్ వేస్తే కాల్ అట్ తీసి డిఫెన్స్ ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మన ఫోర్త్ స్టెప్ ఉంటుందో ఫోర్త్ స్టెప్ చాలా క్రూషియల్ పాయింట్ అన్నమాట ఫోర్త్ స్టెప్ ఏంటి బాల్ ఎక్కడ పడుతుందో డిసైడ్ చేసిన తర్వాత మనం కాల్ తీసుకెళ్ళడం సపోజ్ ఎగ్జాంపుల్ బాల్ ఇక్కడ ఉంది స్ట్రైట్ గా మీరు ఇలా స్ట్రైట్ గా తీసుకెళ్ళడం కాలు బాల్ వచ్చి మన ప్యాడ్ దాకి ఎల్బిడబ్ల్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగని మీరు ఓవర్ గేట్ వెళ్ళారనుకోండి బాల్ ఇలా నిక్ అయ్యి స్లిప్ లో లేకపోతే బోల్డ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎక్కడ ఫుట్ తీసుకురావాలంటే ఎగ్జాక్ట్ బాల్ కి పక్కన చూడండి బాల్ ఇక్కడ ఉంది అంటే గ్యాప్
మీ బ్యాట్ రావడానికి గ్యాప్ ఉండాలి కదా. ఒకవేళ గ్యాప్ లేదనుకోండి వచ్చి బాల్ వచ్చేసి ప్యాడ్ తాకుతుంది. సో అందుకే ఎప్పుడైనా కానీ బాల్కి కొంచెం పక్కన స్పేస్ ఇవ్వాలి, ఇలా తీచి ఇలా బాల్ కంటే కొంచెం పక్కన. చూడండి మళ్ళీ చూపిస్తాడు, బాల్ కంటే కొంచెం పక్కన. అదే ఇప్పుడు ఆఫ్ సైడ్ బాల్ చూడు, ఆఫ్ సైడ్ బాల్ ఆడ చూపిస్తాడు, బాల్ కంటే కొంచెం పక్కన. అంతేగాని బాల్కి స్ట్రైట్గా వెళ్ళొద్దు అనమాట. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మంచి బ్యాట్స్మెన్ కావాలంటే, డ్రైవ్ కానీ డిఫెన్స్ కానీ మంచి బ్యాట్స్మెన్ కావాలంటే, చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే కాల్ తీస్తారు ఇలా, కాకపోతే ఈ అప్పర్ బాడీ ఏదైతే ఉందో అది పైన పెట్టేస్తారు, ఇలా పైన పెట్టి ఇలా డిఫెన్స్ చేస్తారు. ఇలా చేస్తే షార్ట్ లెగ్ సిలీ పాయింట్ ఎక్కడో కదలో అవుట్ అయిపోతాం అనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే, కాల్ తీసేటప్పుడే మీరు కాల్తో పాటు మీ షోల్డర్, ఇలా లెఫ్ట్ షోల్డర్ ఉంది, రైట్ హ్యాండ్ ఉంటే లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ ఉంటే రైట్ షోల్డర్, కాల్తో పాటే మన షోల్డర్ వెళ్ళాలి. ఇలా చూడండి, నీ నేను ఎంత బెండ్ చేస్తున్నా, ఇలా నీ బెండ్ చేయాలి ఇలా. చూడండి మళ్ళీ సైడ్లో చూపిస్తాను, చూడండి ఇలా ఇలా బెండ్ కావాలి. ఎక్కువ కూడా బెండ్ కావద్దు, ఇలా ఎక్కువ బెండ్ కావద్దు. మీరు ఎంత స్ట్రెచ్ అయితే అంత గేమ్ వస్తుంది, మీకు అంత సేఫ్గా ఉంటుంది అన్నమాట క్రికెట్. చూడండి మళ్ళీ చూపిస్తాను, చూడండి ఇలా ఇప్పుడు ఆఫ్ సైడ్ చూడండి. ఇలా అంటే మనం సైడ్, ఈ సైడ్ అనేది, ఈ సైడ్ పార్ట్ అనేది చూపించాలన్నమాట. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా కానీ మీ కాల్తో పాటే మీ హెడ్ కూడా మీ షూ పైన ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇలా చేసే మీద బ్యాలెన్స్ అవుట్ అయిపోతాం మనము. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి బాల్ లైన్లో మీ కాలు వెళ్ళాలి, దాంతోపాటు మీ లెఫ్ట్ షోల్డర్ వెళ్ళాలి, దాంతోపాటు మీ హెడ్ కూడా షూ పైన ఉండాలి, షూ పైన ఉండాలి. అండ్ డిఫెన్స్ ఇలా చేయాలి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బాల్ని ఎప్పుడైనా కానీ ప్యాడ్ దగ్గరికి రానియాలన్నమాట. అంటే ప్యాడ్కి దగ్గర వచ్చినప్పుడే మనము డిఫెన్స్ అయినా డ్రైవ్ అయినా చేయాలన్నమాట. ఒకవేళ ప్యాడ్కి దగ్గర రానియకుండా ఆడినాం అనుకోండి, అంటే మనం ఎర్లీ ఆడేసాం అనుకోండి, ఎర్లీ ఆడితే బాల్ క్యాచ్ వెళ్తుంది. దేనికైనా చూడండి, డ్రైవ్ అయినా డిఫెన్స్ అయినా బాల్ని దగ్గర వరకు రానిస్తేనే మనం డ్రైవ్ అయినా పవర్ఫుల్గా చేయొచ్చు, డిఫెన్స్ అయినా కానీ చాలా సాఫ్ట్గా చేయొచ్చు. చూడండి నేను ప్యాడ్కి పక్కన డిఫెన్స్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్ అంటే బాల్ లోపల వరకు వచ్చే వరకు వెయిట్ చేసి డిఫెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫిఫ్త్ స్టెప్. కొంతమంది యంగ్స్టర్స్ రాంగ్ ఆడడం జరుగుతుంది. ఫిఫ్త్ స్టెప్ అంటే ఏంటంటే, ఇలా ఇలా కాల్ తీసి ఇలా పర్ఫెక్ట్ డిఫెన్స్ చేయాలి. అంటే ఎల్బో స్ట్రైట్గా ఉండాలి. అలా ఎల్బో స్ట్రైట్ లేకుండా ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇలా పెడుతున్నారు, ఇలా ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా ఉండే ఏదైతే బాటమ్ హ్యాండ్ ఉందో, బాటమ్ హ్యాండ్ ఓన్లీ టూ ఫింగర్స్లో ఓన్లీ సపోర్టింగ్ అనమాట, ఓన్లీ సపోర్టింగ్. అంటే బాల్ మనకి టప్ ఇక్కడ బ్యాట్ టచ్ కాగానే కింద పడాలి. అంతేగాని మీరు ఇలా పెట్టుకొని పెట్టారనుకోండి, బాల్ బౌన్స్ అయ్యి క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు ఎల్బో స్ట్రైట్ పెట్టి ఇలా ఇలా పెడితే, చూడండి బ్యాట్ యాంగిల్ మళ్ళీ చూపిస్తాను, చూడండి ఇలా బ్యాట్ యాంగిల్ ఇలా ఉండాలి. ఇలా ఉండదు, అండ్ ఎక్కువ లోపడకుండా, ఎక్కువ లోపడున్నా ఇట్లా టప్పు కూడా ఇక్కడ బోల్డ్ అవుతుంది. అదే స్ట్రైట్ పెడితే క్యాచ్ వెళ్తుంది. అలా కాకుండా మన బ్యాట్ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఇలా, అండ్ ప్యాడ్కి పక్కన ఆపుతున్నాను. చూడండి మీరు అందరు, ప్యాడ్కి నేను పక్కన డిఫెన్స్ అనేది చేస్తున్నా. ఫిఫ్త్ స్టెప్లో ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది డిఫెన్స్ ఇలా చేస్తారు, ఇలా అంటే ప్యాడ్ కంటే ముందు, ప్యాడ్ కంటే ముందు చేసి ఎప్పుడైనా కానీ నిక్ అయ్యి స్లిప్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆర్ షార్ట్ లెగ్ స్లిప్ పాయింట్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొంతమంది ఏం చేయాలంటే, ఇలా లోపల పెట్టుకుంటారు. ఇలా లోపల పెట్టుకుంటే ఫస్ట్ మనకి ఏం ఎక్స్పోజర్ అవుతుంది చూడండి, ఫస్ట్ మనకి ప్యాడ్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ప్యాడ్ తాకి ఎల్బిడబ్ల్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆరు ప్యాడ్ అండ్ బ్యాట్ తాకి బాల్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడైనా కానీ డిఫెన్స్ ఇలా ప్యాడ్కి పక్కన ఆడాలన్నమాట, అండ్ ఎల్బో స్ట్రైట్ ఉండాలి, ప్యాడ్ పక్కన ఆడాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా డిఫెన్స్ చాలా సాఫ్ట్ ఆన్సర్ చేయాలి. అంటే సాఫ్ట్గా మెల్లిగా ఆడాలి, అంతేగాని గట్టిగా హార్డ్గా పుష్ చేయదు. హార్డ్గా పుష్ చేస్తే నిక్ అవుతుంది అనమాట, హార్డ్గా పుష్ చేయదు ఎప్పుడైనా కానీ సాఫ్ట్గా. మా కోచ్ ఏం చెప్తుండే, ఎప్పుడైనా డిఫెన్స్ చేస్తే ఏదైతే నెట్ ఉందో ఈ నెట్ కూడా దాటద్దని చెప్తుండే. ఒకవేళ మీరు పవర్ఫుల్గా కొట్టాలనుకుంటే అదే విధంగా పవర్ఫుల్గా కొట్టాలి, గ్రౌండ్ బయట కొట్టాలి. డిఫెన్స్ చేస్తే డెడ్లీగా నెట్లోనే ఉండాలి, అంత సాఫ్ట్గా డిఫెన్స్ చేయాలి. ఇంకో కామన్ మిస్టేక్ ఏంటంటే, డిఫెన్స్ చేసేటప్పుడు కొంతమంది ఇలా గ్యాప్ ఇస్తారు అనమాట. ఇలా ఇలా గ్యాప్ ఇస్తే ఏమవుతుందంటే, ప్యాడ్ అండ్ బ్యాట్ మధ్యలో నుంచి బాల్ వెళ్ళిపోయి బోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే, దానికి నా దగ్గర సొల్యూషన్ ఏంటంటే, బ్యాట్ ఎప్పుడైనా కానీ బ్యాట్ వెనకాల ఎలాగైతుందో అలాగే స్ట్రైట్గా, అంటే ప్యాడ్కి అసలు ఏదైతే ఈ రైట్ ప్యాడ్ ఉందో, అంటే రైట్ హ్యాండ్ రైట్ ప్యాడ్ ఉందో దానికి ఎగ్జాక్ట్ స్ట్రైట్ ఆనుకునే విధంగా మనం బ్యాట్ తీసుకురావాలంటే, డెడ్ స్ట్రైట్గా ఇలా డెడ్ స్ట్రైట్గా తీసుకొచ్చి బ్యాట్ అనేది పెట్టాలన్నమాట. అండ్ ఇంకోటి, బ్యాట్ ఎప్పుడైనా కానీ డిఫెన్స్, మన బ్యాట్ బాటమ్ ఎక్కడ ఉండాలంటే డిఫెన్స్ వేస్తే ఈ రెండు, ఈ ప్యాడ్ ఉంది కదా, ఈ ప్యాడ్కి హాఫ్ ఏది ఇది కదా, సో ఇక్కడ బ్యాట్ బాటమ్ అనేది ఉండాలి. చూడండి ఇలా, అంతేగాని కొంతమంది ఇలా టచ్ చేస్తారు, గ్రౌండ్కి టచ్ చేయదు, అండ్ ఇలా పైకి కూడా పెట్టదు. ఎప్పుడైనా కానీ
ప్యాడ్ లో హాఫ్ ఈ ప్యాడ్ లో హాఫ్ లో ఈ బ్యాట్ బాటమ్ అనేది ఉండాలి ఇలా ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొంతమంది వాళ్ళ ఎల్బో ఎలా పెడతారంటే ఇలా ఇలా స్ట్రైట్ గా చూడండి ఇలా ఇలా స్ట్రైట్ గా పెడతారు ఇలా స్ట్రైట్ గా పెట్టొద్దు ఎల్బో ఎల్బో ఎప్పుడైనా కానీ బెండ్ చేసి ఉండాలి ఇలా బెండ్ చేసి స్ట్రైట్ గా ఉండాలి చూడండి మళ్ళీ చూపిస్తా చూడండి ఇలా బెండ్ అయి స్ట్రైట్ ఇలా బెండ్ అయి ఉండాలి ఇలా బెండ్ అయి ఉంటే బాల్ అనేది కింద పడుతుంది టప్పు పట్టిన తర్వాత బాల్ కింద పడుతుంది అదే ఇలా పెడితే బ్యాట్ స్ట్రైట్ అయ్యి క్యాచ్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకోటి ఎప్పుడైనా కానీ మనం డిఫెన్స్ ఆడిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ ఇలాగే పోజ్ చేసి ఉండాలి అంటే ఇమాజిన్ దట్ ఎవరో ఫోటో తీసుకున్నారు మీది అనుకొని మీరు ఒక 2-3 సెకండ్స్ ఇలా ఉండండి ఇలా ఉంటే ఏమైతుందంటే ఫస్ట్ మీకు బ్యాలెన్స్ ఉందా లేదా మీ బాడీ పైన మీకు తెలిసిపోతుంది అది ఇంకోటి క్రికెట్ చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది అండ్ ఆడితే కూడా మీ కాన్ఫిడెన్స్ ఎక్కడికో వెళ్తుంది అనమాట సో ఇప్పుడు అలా స్టైలిష్ గా ఎలా ఆడాలి ఆ 2-3 సెకండ్స్ ఎలా వెయిట్ చేయాలో ఇప్పుడు నేను చెప్తా చూడండి ఇతని పేరే హేమంత్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో పాపం అతను ఇంటికి వెళ్ళకుండా సార్ వీడియో ఎప్పుడు అనుకుంటా ఉండి అతను 2-3 అవర్స్ నా గురించి నేనైతే ఏ రోజైతే వీడియో చేస్తానో అతను కేటాయిస్తాడు ఇతనితో పాటు తనయ్య అని ఉంటాడు తనయ్య కూడా సేమ్ మెంటాలిటీ నేను వీడియో చేసినప్పుడు నాకు వీళ్ళు 2-3 అవర్స్ నాకు హెల్ప్ చేస్తారంట వీళ్ళు లేకపోతే నేను వీడియో చేయలేను సో వీళ్ళతో పాటు నాకు హెల్ప్ చేసిన జయసూర్య సాయి వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సో ఇది పర్ఫెక్ట్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ పైన నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో మీరు ముందు ముందు వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అలా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది జై హింద్.